హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోని ఒక మంచి ఉద్యోగాన్ని అయితే సంపాదించుకోవచ్చు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అఫీషియల్గా జారీ చేశారు సో ఈ ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ మరియు ఏదేని క్యాస్ట్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు సో మిగిలిన ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు పే చేయాలి ఇది కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ముప్పై వేల వరకు అయితే జీతం అనేది ఇస్తారు సో మీరు ఇనిషియల్గా వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేసినప్పటికీ రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత మన యొక్క సొంత రాష్ట్రానికి అయితే రావచ్చు ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్తో పాటు మీ యొక్క స్టేట్ మెన్షన్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నప్పటికీ కూడా మీరు రెండు రకాల ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ టూ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు సో మొత్తం మనకు ఏడు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందండి సారీ నాకు రెండు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది దాంతోపాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా రెండు పోస్టులు ఇచ్చారు అన్ రిజర్వ్ కేటా కేటగిరీలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు అసిస్టెంట్ గ్రేడ్ టూకి మాత్రం ముప్పై ఐదు సంవత్సరాల వయసు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఇరవై ఏడు సంవత్సరాల వయసు అనేది ఉండాలి మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ నుండి రావడం జరిగిందండి సో దీని యొక్క రీజనల్ సెంటర్ వచ్చేసి రీజనల్ సంస్థ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది మీరు రెండు సంవత్సరాల ప్రొబేషన్ అయిన తర్వాత మీరు మన హైదరాబాద్కి అయితే రావచ్చు సో దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై వరకు అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై రోజు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇంటర్మీడియట్ అర్హతతోని కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోని జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు దాంతోపాటు ఏదేని డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోని అసిస్టెంట్ గ్రేడ్ టూ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాలకైతే మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌట్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్ అన్నింటినీ అటాచేషన్ చేసి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవైలోపు మీరు పోస్ట్ ద్వారా హార్డ్ కాపీని అయితే పంపించాల్సి ఉంటుంది అడ్రస్ వచ్చేసి రిజిస్టర్ నైపర్ రాయబరేలీ న్యూ ట్రాన్సిస్ క్యాంపస్ అహ్మదాపూర్ కమలాపూర్ లక్నో డబల్ టూ సిక్స్ డబల్ టూ డబల్ జీరో టూ ఉత్తరప్రదేశ్కి మీరు పంపించాల్సి ఉంటుందండి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డబ్ల్యూ డాట్ నైపర్ రాయబరేలీ డాట్ ఎడ్యూ డాట్ ఇన్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు ఈ యొక్క రెండు పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈడబ్ల్యుఎస్ ఓబీసీ అన్ రిజర్వ్డ్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు అనేది మీరు ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఒక్కరు రెండు రకాల ఉద్యోగాలకి కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎందుకు అప్లికేషన్ చేసుకోమంటున్నామంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే రెండు సంవత్సరాల ప్రొబేషన్ తర్వాత మీరు హైదరాబాద్ క్యాంపస్కి అయితే మార్చుకోవడానికి వీలు అనేది కల్పిస్తారు కంప్లీట్గా రిటర్న్ టెస్ట్ ఆధారంగానే సెలెక్షన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ వెబ్సైట్లో కానీ మీ యొక్క మెయిల్ ఐడి కానీ సో ఫర్దర్ ప్రాసెస్ ఏంటనేది మీరు వాళ్ళు వాళ్ళు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఆన్లైన్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు సో దీని మీద ఇంకే డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్